కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గత 3 రోజుల నుండి వ్యక్తిని గదిలో బంధించిన బుజ్జి అనే వ్యక్తి గదిలో బంధించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన తిరుమలేష్ తమ కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడనివ్వడం లేదని ఆవేదన. గత 3 రోజులుగా అన్నం పెట్టకుండా కొడుతున్నారని ఆరోపించిన తిరుమలేష్ అడిగితే ఇట్లా ఈ మరి స్టేషన్కి రావాలా, నువ్వు డబ్బులు కట్టాలా, డబ్బులు కట్టితే బయట వదిలేదు, లేకపోతే బయట వచ్చే సమస్య లేదు అనేసి తిడతా ఉన్నారు, వార్నింగ్ చేస్తూ ఉన్నారు. భోజనాలు తినాలి ఏమో పెట్టలేదు, ఇంట్లో మాట్లాడతామంటే కూడా వదులుతా ఉన్నారు. ఏడ కానీ ఏం కానీ మాట్లాడేకుండా ఎంత ఇవ్వాలి డబ్బులు, వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇవ్వాలి సార్. ఎంత వాళ్ళకు దాదాపు ఒక 9 లక్షలు 8.5 లక్షలు తగ్గింది. అదే సార్, ఎక్కువ టార్చర్ చేస్తూ ఉన్నాను, నన్ను బయట కూడా ఆడ వదులుతా ఉండేది, ఎవరు ఫోన్ కాదు ఎప్పుడు మాట్లాడగలుగుతా ఉండదు. ఏమైనా నేను ఇట్లా చేసి ఇస్తాను, నన్ను కొంచెం ఫ్రీగా వదలండా, లేకపోతే ఏమైనా మాట్లాడేగానా ఇది ఛాన్స్ ఇవ్వండి అంటే కూడా వదులుతా ఉన్నాను. నువ్వు కట్టేసి బయట పో అంటా ఉన్నారు, ఎక్కువ టార్చర్ పెడతాను. వల్ల నాకు ఏమైనా ఇది చేసుకుందా రసిపిలో ఉన్నాను సార్. ఏం రూమ్ లేదు చెప్పా సార్? పేరు వచ్చి గజేంద్ర సార్. అదే బుజ్జి గజేంద్ర, బుజ్జి వాళ్ళ తమ్ముడు. ఎవరు? ఇవరే పుట్టిన సార్. అతను తీసుకొచ్చింది వచ్చి భాస్కర్ అనేసి వాడు కుమార్ ఆచార్య కుమార్ అనేసి భాస్కర్ అనేసి సార్. తర్వాత గజేంద్ర అనేది సార్. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వాల్సింది వచ్చి గజేంద్ర ఇవ్వాల్సింది సార్. అతను డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతను నాకు డబ్బులు ఇచ్చేసి నువ్వు బయట వెళ్ళావు, నేను మాత్రం వదిలేదు. నాకు డబ్బులు ఇవ్వకపోతే వదలదు ఎవడనా రాని, వాడు ఎవడనా రాని, నువ్వు ఏమో ఎవరన్నా ఫోన్ చేసుకుని నువ్వు ఏమన్నా చేసుకుని నేను మాత్రం వదిలేదు. ఉంది సార్ పరిస్థితి, నాకైతే ఏం చేయాలని చెప్తాను. ఎందుకు బిడ్డ లేదు సార్? నాకు ఇంకొక మ్యారేజ్ అయింది కానీ ఇంకొక బిడ్డ లేదు సార్. 3 ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయింది. ఆయన పేరు వచ్చి తిరుమలేష్. రాజా నాతను చనిపోయినాడు, చిట్టి పైసలు అంతా ఆయననే తీసుకొని వెళ్ళినాడు. ఆయన ఒక్కడనే కాదు, ఒక 4 5 తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు వరకు ఇన్ఫామ్ తెలియదు ఏం చేయాలి. సరే మా అత్త వాళ్ళ ఇంటికి వద్దామని నేను ఇతనికి కాల్ చేస్తే నాకు అన్ని విషయం ఇప్పుడే తెలుసు. ఇక్కడ వచ్చినాకనే చూస్తున్నా ఇతను 3 రోజుల నుంచి తిండి లేకుండా పెట్టుకున్నారు అని. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు చెయ్యి కాలంతా శిక్షక అవుతుంది ఇతను ఇక్కడ తీసుకొని పోయారు చూస్తే. నన్ను అడగొచ్చు కదా ఏం ప్రచనమి, ఇక్కడ చూడండి నా దగ్గర ఏం లేదు కూడా, అన్నీ ఆయనకే పెట్టించినాము. ఇక మేమేం చెప్పాలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, మమ్మల్ని కూడా అడుగుతున్నాయి కదా, అన్ని ప్రూఫ్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒకడు పైసలు తీసుకొని
కొర్చేస్తాను సంపేస్తాను ఎమడా సంపేరు చెప్పు ఇప్పుడు నేను చచ్చిపోతాను పైసలు ఎక్కడ తీసుకుంటారు నేను సంపేస్తాను అంటాడు చెప్పండి మమ్మల్ని సంపేసే పైసలు ఎక్కడ తీసుకుంటారు సంపేస్తాను రా అంటాడు పోలీసులు అడిగితే అన్నీ